हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु आटा तोनी अप्पालु चेसामु, चाला टेस्टीगा चाला बागुंटाई। ओकसारी मीरु ट्राई चेयंडि फ्रेंड्स। इप्पुडु ओक बाउल तीसुकोनि बाउल लो 1 ग्लास पेट्टुकोंडि, मेजरमेंट की 1 ग्लास आटा पिंडि वेसुकोवालि। अंटे चपाती चेस्तां कदा आ पिंडि, गोधुम पिंडि अदि वेसुकोनि अंदुलोने ओक 5 स्पून्स रईस फ्लोर वेसुकोवालि, 5 टेबल स्पून रईस फ्लोर। इंका चूडंडि ई विधंगा षुगर, हाफ कप షుగర్। మీకు కొంచెం షుగర్ ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది। అందులోనే కొంచెం salt వేసుకోవాలి। salt వేసుకొని చూసారా, ఇగోండి ఈ విధంగా కలుపుతూ వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని ఇగోండి ఈ విధంగా ఏ లంప్స్ ఏమీ లేకుండా ఇగోండి ఈ విధంగా ఇలా కలుపుకోవాలి। చూసారా క్లిప్పింగ్ లో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి। స్టవ్ మీద పెట్టుకొని ఇగోండి ఈ విధంగా అయినంత వరకు మనం ఉంచుకోవాలి। స్టవ్ మీద కలుపుతూనే ఉండాలి, మధ్యలో ఆపకూడదు। అప్పుడు మీ చెయ్య కొంచెం దాని మీద పెట్టండి, చెయ్యకి ఏది అంటలేదు అని అంటే అయిపోయినట్టు। ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక వేరొక బౌల్లోని కోకోనట్ తురుము, అందులోనే ఒక 5-6 స్పూన్ షుగర్, చూసారు కదా వాటర్, కొంచెం వాటర్ వేసుకొని పాకం ఇదిగోండి ఇలాగా ఈ ఆ కోకోనట్ తురుము అనేది ఈ విధంగా రెడ్గా రావాలి। ఈ విధంగా రెడ్గా వచ్చినంత వరకు స్టవ్ మీద కలుపుతూ ఉండండి, మరి పాకం ఏమీ చూడక్కర్లేదు। ఈ విధంగా రెడ్గా వచ్చినంత వరకు కలుపుతూ ఉంటే సరిపోతుంది। అందులోనే కొంచెం చాలా కొంచెం 3 స్పూన్స్ నువ్వుల పొడి, నువ్వుల పౌడర్ ఉంటుంది కదా, నువ్వుల పౌడర్ ఏమీ లేదు, నువ్వుల్ని వేపేసి పౌడర్ చేశాను। ఆ నువ్వుల పౌడర్ కూడా ఒక 3 స్పూన్స్ వేసుకొని కోకోనట్ దీంట్లోనే వేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు అది పక్కన పెట్టేసుకోండి। ఇందాక మనం గోధుమ పిండితో చేసాం కదా, అది ఇగోండి ఈ విధంగా రౌండ్గా బాల్గా చేసుకొని మధ్యలో ఒక హోల్లా పెట్టుకొని ఆ కోకోనట్ నువ్వుల పౌడర్ ఉంది కదా, ఆ రెండు కలిపాం కదా, అది అందులో పెట్టుకొని ఇగోండి ఈ విధంగా రౌండ్గా బాల్గా చేసుకొని ఇలా మధ్యలోకి అప్పాలు చేసేటట్టు ప్రెస్ చేయాలన్నమాట। చూసారు కదా ఫ్రెండ్స్, క్లిప్పింగ్లో ఎలా చూపిస్తున్నామో ఆ విధంగా రౌండ్గా వచ్చేటట్టు చేసుకోవాలి। అన్నీ అలానే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి। ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకేసుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉన్న మనం చేసాం కదా అప్పాలని, అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। రెడ్ కలర్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, చూసుకొని చాలా జాగ్రత్త। ఇగోండి ఈ విధంగా ఇలా రెడ్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి, సర్వ్ చేసుకోండి। అంతే మన గోధుమ పిండి అప్పాలు రెడీ, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు తిన్నారంటే వదలరు, చాలా బాగుంటాయి। ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి। Thank you friends, please subscribe my channel, like my video, thank you, thanks for watching this video, thank you friends, please ee recipe try cheyandi, thank you।